వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబై నుండి నాగ్పూర్ మధ్య మెరుగైన రవాణా కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గగా ఈ ఆరు వరుసల హైవేని నిర్మించారు. దీనినే ముంబై నాగ్పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేగా కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో అత్యంత కీలకమైన రహదారి ప్రాజెక్ట్స్ లో ఇది కూడా ఒకటి. ఈ ఎక్స్‌ప్రెస్ వే రాష్ట్రంలోని 10 జిల్లాల గుండా వెళ్తుంది. అనేక గ్రామీణ పట్టణ ప్రాంతాలను కలుపుతూ ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాదు ముంబై నాగ్పూర్ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుండటంతో పాటు మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ కీలకమైన రెండు ప్యాకేజీల నిర్మాణాలను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో నాగ్పూర్ జిల్లాలోని శివమట్కా నుండి ఖట్కి అమగావ్ వరకు 31 కిలోమీటర్ల పొడవైన యాక్సెస్ కంట్రోల్ సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవేని నిర్మించడంతో పాటు ఔరంగాబాద్ జిల్లాలోని బెండవాడి నుండి ఫతేవాబాద్ వరకు 54 కిలోమీటర్ల పొడవైన రహదారి మార్గాన్ని నిర్మించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొంతవరకు అటవీ మార్గంలో రోడ్డు మార్గం నిర్మించాల్సి ఉన్నందున వన్యప్రాణులు రోడ్డు దాటి వెళ్లేందుకు వీలుగా మూడు చోట్ల యానిమల్ అండర్పాస్ బ్రిడ్జ్లను సైతం నిర్మించడం జరిగింది. ఇలా పర్యావరణాన్ని వన్యప్రాణులను కాపాడుకుంటూ కీలకమైన ఈ ముంబై నాగ్పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.